వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐపాక్ ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్ ప్రతినిధులతో అరగంట సేపు భేటీ. చరిత్ర సృష్టించబోతున్నాం, ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనని సీట్లు గెలుస్తామని వ్యాఖ్య. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరైన సీఎస్ డీజీపీ. ఏపీలో పోలింగ్ సందర్భంగా పోలింగ్ తర్వాత రోజు హింసాత్మక ఘటనలు, సీఎస్ డీజీపీలపై ఈసీ ఆగ్రహం. హైదరాబాద్ లో భారీ వర్షం, జీహెచ్ఎంసీ హెచ్చరిక. భాగ్యనగరంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు, 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ కావాలని అంటున్నారన్న ఈటల. దేశ ప్రజలకు నాయకత్వం వహించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని వ్యాఖ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో వైసీపీ మరోసారి ప్రపంచనం సృష్టించబోతోందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనని సీట్లు మనకు వస్తాయని చెప్పారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల తర్వాత యావత్ దేశం మన వైపు చూస్తుందని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దామని చెప్పారు. రానున్న రోజుల్లో వైసీపీ ఐపాక్ ప్రయాణం ఇలాగే ముందుకు సాగుతుందని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ పొలిటికల్ కన్సల్టెంట్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. Probably down the line on June 4th, on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We would get, we would surpass 151, we would surpass 22. ఏపీలో పోలింగ్ రోజున ఆ తర్వాత కూడా హింస కొనసాగుతుండడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఢిల్లీకి పిలిపించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో సీఎస్ డీజీపీ ఢిల్లీకి వెళ్లారు. ఎన్నికల సంఘం ముందు వ్యక్తిగతంగా హాజరైన జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా రాష్ట్రంలో పరిస్థితులపై వివరణ ఇచ్చారు. ఏపీలో పోలింగ్ సందర్భంగా పోలింగ్ అనంతరం హింసను అరికట్టడంలో విఫలమయ్యారంటూ పోలీసులపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై ముందు నుంచే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ సీఎస్ డీజీపీలను ఈసీ ఆదేశించడం ఏపీలో పరిస్థితికి అర్థం పడుతోంది. హైదరాబాద్ లో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్పల్లి, బారేడ్పల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరేడ్మేడ్, నాగారం, కుత్బుల్లాపూర్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, బహదూర్పల్లి, షేక్పేట, రాయదుర్గం, పంజాగుట, బోరబండ రెహ్మత్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలకు నాయకత్వం వహించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ కావాలని అంటున్నారని పేర్కొన్నారు. పట్టభద్రులు కూడా మోదీ వైపే చూస్తున్నారన్నారు. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. వాళ్ళంతా చదువుకున్న బుద్ధిజీవులంతా కూడా భారతీయ జనతా పార్టీ 99% వాళ్ళు అడ్వకేట్లు కావచ్చు, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు టీచర్లు కావచ్చు, ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు ఉండేటువంటి విఆర్ఓలు కావచ్చు, వాళ్ళు అందరి వాళ్ళు టీచర్లు కావచ్చు, ఇలా గ్రాడ్యుయేట్స్ పూర్తయి చేసినటువంటి వాళ్ళందరూ ఆర్టీసీలో ఉండవచ్చు, వాళ్ళు కార్మికులు ఉండవచ్చు, వాళ్ళు ఐటీ రంగంలో ఉండవచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇష్టపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఒకప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుండే. క్షణాల మీద మా పట్టభద్రుల దగ్గర సెల్ ఫోన్లలో దేశంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అవన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి పట్టభద్రులకు మేము మళ్ళీ ఏదో చెప్పాలంటే లేకుండానే ఒక్కటైతే సత్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఏలుబడిలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంతకుముందు మా వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఆర్థికంగా మాత్రమే ఎదగడం కాదు, ఇలా ఆత్మగౌరవపరంగా కూడా ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, భారత గౌరవాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇలా వీళ్ళంతా మాట్లాడతాము. మనం ఎన్నికలు చూస్తే మాకు బాగా ప్రచారం చేసిన దాంట్లో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళకు బయటికి చెప్పుకునేటువంటిది ఉండకపోవచ్చు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, మొట్టమొదటి అసలు అంటే ఎవరు చెప్పకపోయినా ఎవరు పిలవకపోయినా వాళ్ళంతగా వాళ్ళే బాధ్యతగా భావించి వాళ్ళు మా ఎన్నికల్లో మా గెలుపుకోసం ప్రయత్నం చేసింది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉత్తర తెలంగాణకి చాలా గుండెకాయ లాంటి జిల్లాలు, చైతన్యానికి మారుపేరు ఉన్న జిల్లాలు ఇవ్వండి. ఇవాళ చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి జిల్లాలు కాబట్టి డెఫినెట్గా మా పట్టభద్రులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని బలపరచాలని చెప్పి సంకల్పంతో ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కడికక్కడ మీరే ఎక్కడికక్కడ కథానాయకులై ఇవాళ గుజ్జల ప్రేమేందర్ గారిని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ మద్దతు ఇచ్చినట్టుగా ఇలా ఈ దేశానికి మళ్ళీ మనం ఓటేసుకునేటువంటి భాగ్యంగా భావించాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గొప్పగా పాల్గొని గెలిపించాలని చెప్పుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రెలెవెంట్ పార్టీ, దానికి ఇవాళ ఎక్కడ లేదు, నా ఇక్కడ లేదు అక్కడ లేదు. ఇంతకుముందు మా రామచంద్ర గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం పరడవిల్లాలంటే చట్టసభలలో అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, స్ట్రాంగ్గా ఉండాలి. ఇవాళ ఏకపక్షంగా ఉండేటువంటి ఆస్కారం ఇలా గుజ్జల ప్రేమేంద్ర రెడ్డి గారికి 40-42 సంవత్సరాల ఈ చరిత్రలో అనేక విషయాల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నవాడు. కాబట్టి ఇవాళ శాసన మండలిలో ప్రజల సమస్యలు ప్రస్తావించే వ్యక్తిగా, ప్రశ్నించే గొంతుకగా ఇవాళ గుజ్జల ప్రేమేంద్ర రెడ్డిని ఎన్నుకోవాలని చెప్పి కోరుతాము. అట్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ దాని గురించి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల చేత చీ అనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేనం మీరు చెప్పి పోయినబడ్డా అంటారు జనం. అబద్ధాల ఊరులో ఇలా అలవి కాని హామీలతో బుల్డి కొట్టించిండు, మోసం చేసిండు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ విక్టరీని సాధించబోతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 23 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. వైసీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వమే కేంద్రంలో ఉండాలని, కేంద్రంలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని కోరుకుంటున్నామన్నారు. ఈ ఎన్నికలకు 3 రాజధానులపై రెఫరెండం గా తీసుకుంటామని చెప్పారు. విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తాలూకా జాబితా
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి రోజు నుంచి మొన్న మే 13 ఎన్నికలు జరిగినటువంటి నాటి వరకు, ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు, కొన్ని దగ్గరలో 12 వరకు కూడా పోలింగ్ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 81.86% పోలింగ్ శాతం నమోదు కావడం, ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం, ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి 5 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి, మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ 2 నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికి కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చాలామందిలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 పేదవాడికి అండగా నిలబడ్డాడో, రానటువంటి కాలంలో కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలకి వెళ్ళి ఓట్లని విజ్ఞప్తి చేస్తున్నప్పుడు వారి నుంచి వస్తున్నటువంటి స్పందన మాకు పూర్తి స్థాయిలో కనబడింది. ముఖ్యంగా మహిళలు ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి, మాకు మంచి జరుగుతుంది, మమ్మల్ని ఆదుకుంటాడు అన్నటువంటి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో వారిలో కనబడతా ఉంది. రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు, పోలింగ్ పర్సంటేజు గతంలో కన్నా ఎక్కువైంది, పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాల్ని కొన్ని మీడియా సంస్థలు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా. గతంలో 2000 ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ నేత సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. వైసీపీకి ఘోర పరాభవం తప్పదని అన్నారు. జగన్ కు తల్లి, 2 కూడా వ్యతిరేకంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిందని చెప్పారు. అరాచక పాలనలు తరిమికొట్టేందుకు ఓటింగ్ శాతం కట్టలు తెంచుకుందని అన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్ని, ఐపీఎస్ని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. శాసనసభలో, నిండు శాసనసభలో, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో, వాటన్నిటినీ చెత్తపుట్ల వేసాడు. ఒక చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు. ఇప్పుడు లాంగ్ టైమ్ బ్యాక్ బీహార్ రాష్ట్రం, 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణలు అంటే ఆంధ్రప్రదేశ్. ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? మీకు ఈ దాడులేంటి, ఈ దుర్మార్గాలు ఏంటి? అక్కడన్న ఎలక్షన్ కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద
ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గుండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా ఒచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్, ఆయన సీఈఓనా, ఆయన మేనేజింగ్ డైరెక్టరా, పార్ట్నరో తెలియదు ఆయన. ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది, సాయంత్రం టీవీలో ఆయన అట్టి చెప్తాడు, 100 సీట్లు టచ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు ఓట్లేసేసారు, మహిళలు ఓట్లేసేసారు, అవ్వతాతలు ఓట్లేసేసారు, అందుకని 100 దాటిపోయినాయి. ఎగ్జిట్ పోల్ సేమ్ డే చెప్తావా? ఇజ్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్? ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా? నీకేమైనా సపరేట్ చట్టం ఉందా? ఆయనకి నాకు ఛానల్స్ లేవు, డబ్బులు లేవు, ఇవన్నీ నీ ఛానల్స్ కదా, షాడో సాక్షి షాడో ఛానల్స్ కదా, ఎవరికి తెలియదు అది? నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమ? ప్రేమలు లేవు, పేమెంటే కదా. ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని స్వయంభూ మూర్తులను దర్శించుకుని సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ సన్నిధి మాడవీధి నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ ను హరీష్ రావు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్సీపీ నేతల్ని రెచ్చగొట్టే దాడులు చేయిస్తున్నారని తెలుగుదేశం నేత నక్క ఆనందబాబు ఆరోపించారు. పల్నాడు, రాయలసీమ జిల్లాలో హింస జరగడానికి జగనే కారణమన్నారు. హింస జరిగిన ప్రాంతాల సందర్శనకు తెలుగుదేశం ప్రతినిధి బృందం మార్చర్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు గృహ నిర్బంధం చేయడం చాలా దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తితో వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి గొడవలు సృష్టించమని ఆదేశాలు ఇచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేసుల్లో, గొడవల్లో, వీటిల్లో తలమునకలై ఇన్వాల్వ్ అయిపోతే ఇవి తచ్చినట్టు వాయింతోటి పడి ఉంటారనే ఒక దుర్బుద్ధి, అంతమించి ఏం లేదు. ఆ ఆలోచనతో ఈ గొడవలన్నీ ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు మాచర్లో మొన్న జరిగినటువంటి సంఘటనలు, ఎక్కడెక్కడో రౌడీ మోకల్ని, పనికిమాలిన వాళ్ళందరూ పోగు చేసి రిఫ్రాపర్స్ మొత్తాన్ని, సంఘ వ్యతిరేక శక్తులందరినీ తెలంగాణ జిల్లాల నుంచి మాచర్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ 300-400 మందిని భోగేసి రోడ్ల మీద ఆ స్వైర వ్యవహారం, కారం పుడిలో ఏంటి, ఏం చేద్దామని ఎలక్షన్ అయిపోయింది కదా, ఈవీఎంలో నిక్షిప్తమైంది రిజల్ట్, కూర్చో ఏం తెలియద్ది తెలియద్ది నాకు అర్థం కావట్లే. వీళ్ళ అకృత్యాలు మాచర్ల కానీ, తాడిపత్రి కానీ, చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు, ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పాడు. ఈరోజు మామూలు ఎందుకు హౌస్ అరెస్టింగ్ చేస్తుంది, దీన్ని ఇంకా అవ్వలేదని 5 ఏళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీస్ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్లా, మీకు ఇంకా అర్థమవుతున్నట్లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు, అధికారులు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు, అధికారులు కొంతమంది ఇంకా తొత్తుల్లాగా వ్యవహరించినా మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తే మీరందరూ ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా మారండి, మీరు చూశారు కదా పోలింగ్ సార్లు రాష్ట్రం ఏ విధంగా కసితో ఈ సైకోని పారదోలాలను ఓడి చేశారో అర్థమైంది కదా.
ఇప్పటికైనా ఇటువంటి పనులు మానుకోండి. మీరు హౌస్ అరెస్టులు లేకపోతే కేసులు, అక్రమ కేసులు, జైలు పంపటాలు ఇక అదంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకో 15-20 రోజుల్లో మొత్తం నీకు మళ్ళీ మొత్తం మారిపోబోతా ఉంది. చూస్తావు కదా, మీరు చూస్తారు. మీరు ఎన్నికల రోజు ఆ తర్వాత దాడులతో పల్నాడుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రావణ కాష్టంలా మార్చేశారని తెలుగుదేశం నేత ఎరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. దాడులు నియంత్రించడంలో ఈసీ, సీఎస్, డీజీపీ విఫలమయ్యారని చెప్పారు. పల్నాడు జిల్లా పోలీసులు ఇంకా వైఎస్ఆర్సీపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. పిన్నెలలో భారీగా బాంబులు బయటపడ్డా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. రాత్రి పిన్నెల గ్రామంలో దాదాపు 2-3 పెట్టెల్లో చాలా తీవ్రమైన ప్రభావం చూపించగలిగే బాంబులు కూడా వైసీపీ నాయకుల దగ్గర దొరికినాయి. దానికన్నీ ఒత్తులు ఉండటం, పెట్రోలు అంతా యాడ్ చేసి ఉండటం, దీనివల్ల అది గనక ఇన్సిడెంట్ జరిగి ఉంటే పిన్నెల్లి రావణ కాషాయం లాగా మారిపోయి ఉండేది. అంటే 5 సంవత్సరాలు గ్రామం వదిలిపెట్టి వెళ్ళిన తెలుగుదేశం నాయకులు హైకోర్టు ఆదేశాలతోని గ్రామానికి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి పోలీసులు ఆలోచించుకోవాలి. ఎందుకు వైసీపీ నాయకులకి వీళ్ళు ఒత్తాస పలుకుతున్నారు? గోప్యత పాటించాల్సిన అవసరం లేదు. దాంట్లో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో అర్థం కావట్లేదు. లోకల్గా సీఎల్, ఎస్ఎల్ కూడా సరిగా రెస్పాండ్ కావట్లే. వాళ్ళు ఎంతసేపటికి వైసీపీ నాయకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సామాన్య ప్రజలను కాపాడే ప్రయత్నం వాళ్ళు చేయట్లా. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే తక్షణం ఎన్నికల కమిషన్ అయినా చర్యలు తీసుకోవాలి. కొత్తగా వచ్చిన డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ నిమిత్తం మాత్రలుగా వైసీపీకి కొమ్ముకు వస్తున్నారు. నిన్న అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ, వైసీపీ క్యాండిడేట్, ఇక్కడ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కాసిమహేష్ రెడ్డి బహిర్దిగించారు నియోజకవర్గంలో. ఎక్కడికక్కడ వెళ్ళి దాడులు చేసి మా మీద ఎక్కడికక్కడ అమానుషంగా కొట్టి గ్రామాలు గ్రామాలు ఖాళీ చేయించిన ఉద్దేశం మీద ఒక 40 వెహికల్స్, 50 వెహికల్స్ వేసి గ్రామాల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ మార్చిలో చూస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు నిన్న కారంపూడి మొత్తం తగలబెట్టారు, మార్చిలు తగలబెట్టారు, దుర్గి తగలబెట్టారు, వెల్దుర్తిలో దాడులు చేశారు. అంటే యథేచ్ఛగా లూటీ చేస్తామంటే ఎందుకు వీళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. సో పల్నాడు ఎస్పీ ఫెయిల్యూర్, సో కింద స్థాయి ఎస్ఎల్సీఎల్ అందరూ కూడా వాళ్ళకే ఇంకా అనుకూలంగా పనిచేస్తున్నారు. సో అందుకని దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎన్నికల కమిషన్కి ఉంది. ఇంకా ఎన్నికల కమిషన్ కింద వీళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరవండి, మారిన కారణం ఆపమని చెప్పి కూడా ఈ అధికారులు ఎన్నికల కమిషన్ని కోరుతా ఉన్నాను. 13వ తారీఖు పోలింగ్లో బరి తగిన ఈవీఎంలను కూడా కాల్చాలని చూశారు తంగట్ గ్రామం. దాని మీద సరైన చర్యలు అని 5 సంవత్సరాల అరాచక పరిపాలన మనం చూసాం. మనం కూడా ఎక్కడ కూడా తొందరపడద్దు. మీరు అరాచకాలకి అభివృద్ధితో అడ్డుకట్ట వేద్దాం. రేపు 4వ తారీఖు వచ్చేది కూటమి, మన ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా నర్సపెన్న ప్రతి కార్యకర్తని ఆదుకుంటాం. అడ్డగోలుగా విచ్చలవిడితనంగా వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వాళ్ళు చేసిన పని మనం చేయదు. దయచేసి సంయమనం పాటించండి, సహకరించండి. మనం అందరం కూడా కలిసిమెలిసి పల్నాడు అభివృద్ధి చేసుకోవాలి. వాళ్ళు తప్పులు చేశారని మనం తప్పులు చేయదు. దయచేసి ఎవరికి తొందరపాటు చర్యలు వద్దు. అందుకని పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించండి. ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్యనని టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారన్నారు. దీని వెనుకబడిన వర్గాలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నట్టు చెప్పారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి ఇటీవల ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని మండలిలో వైఎస్ఆర్సీపీ విప్ లేల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషికేషన్ రాజు విచారణ నిర్వహించారు. కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ బుధవారం అర్ధరాత్రి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది నేను కక్షాధిప చర్యగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడ జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాధిప చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు, ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలిక. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ దగ్గరికి, హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. ఆ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు.
2017-14 సంబంధించి కూడా 7,000 ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే 4,700 సంబంధించి ఓట్ల సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓటు పోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఆర్థికంగా అనే విధాలకు కూడా అడ్జస్ట్ చేసిన పరిస్థితుల్లో బీసీ గజల్లో ప్రకటించారు. అంటే బీసీ గజల్లో ప్రకటించే కారణం ఏంటి? బీసీ గజల్లో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని ఒక భరోసాను కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలోని బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములుగా గెలిపించుకున్నాం అది వాస్తవం. అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను. ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవి కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా ఆరోస్తాం. నేను ఈరోజు మాట్లాడతాను, నా పదవిని ఈరోజు డిస్క్వాలిఫై చేయటం అంటే చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల సైతం కూడా అవమానించే పరిస్థితి కూడా నేను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను ఈరోజు ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామా చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు, ఎందుకు పదవి రద్దు చేయలేదు? కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా? ఈరోజు నేను చెప్తున్నాను 4-3 సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ మధ్యాహ్నగిరికి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు కూడా నేను అడుగుతున్నాను. అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్షాధిపతి చేయలేగా భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం మనం చేస్తున్నాం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూడండి బీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా ఎదగనేటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి ఉదాహరణ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు షఫ్లింగ్ చేశారు, ఎప్పుడు లేని ఈ దేశంలో లేని ఒక సిస్టమ్. అంటే బీసీ వర్గాలు అట్ని ఎమ్మెల్యేకి మార్చు, ఆ ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్ మార్చడం తప్ప మిగతా ఒక సామాజిక వర్గాల సంబంధించి మార్చగలిగారా? ఏ విధంగా బీసీ వర్గాలకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి నాయకత్వం పెరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, స్థానచలనం చేసేసి వాళ్ళకి అటరాని పరిస్థితిలో కూడా బీసీ వర్గాలకు సంబంధించి నాయకత్వానికి ఎదగలేని పరిస్థితిలో కూడా కనపడుతున్న చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనిపై చట్టపరంగా కూడా చర్యలు కూడా బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఐపాక్ ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్ ప్రతినిధులతో అరగంట సేపు భేటీ. చరిత్ర సృష్టించబోతున్నా, ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనని సీట్లు గెలుస్తామని వ్యాఖ్య. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరైన సీఎస్ డీజీపీ. ఏపీలో పోలింగ్ సందర్భంగా పోలింగ్ తర్వాత రోజు హింసాత్మక ఘటనలు, సీఎస్ డీజీపీలపై ఈసీ ఆగ్రహం. హైదరాబాద్ లో భారీ వర్షం, జీహెచ్ఎంసీ హెచ్చరిక. భాగ్యనగరంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు, 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ కావాలని అంటున్నారన్న ఈటల. దేశ ప్రజలకు నాయకత్వం వహించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.